దేవుని సన్నిధిలో ఈ లోకంలో చాలామంది ఇంకా వారి యొక్క పాపపు జీవితంలో దేవునికి దూరంగాని దేవునికి అత్యంత ఆ స్థానం ఇవ్వలేని స్థితిలోనే చాలామంది ఉంటున్నారు. ప్రేమంటే వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఎంతకాలము మనము అలాగే జీవిస్తాం. మనందరికీ పరిచయంటి ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త మనకు తెలుసు. లూకా సువార్త 19వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తున్నప్పుడు ప్రేమేంటి వాళ్ళరా, లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే మన ప్రియ సహోదరుడు జక్కయ్య గారు అక్కడ కనిపిస్తూ ఉంటాడు కదా. జక్కయ్య గారి జీవితము మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. వారి జీవితం నుంచి మనం చూసుకున్నప్పుడు ప్రేమేంటి వాళ్ళరా, కొన్ని విషయాలు క్షుణ్ణంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటో తెలుసా? జ్ఞాపకం చేసుకోండి. జక్కయ్య గారు అంటే అంతకుముందు ప్రభుతో జక్కయ్య గారికి ఎటువంటి పరిచయాలు లేవు. మొదటిది ఇక రెండో విషయం చూస్తే, జక్కయ్య క్రీస్తు ప్రభు కొరకు చూస్తున్నాడు లేదా అంటే ఎవరో చూద్దాము అనే ఆశ కలిగి వచ్చాడు అన్నటువంటి విషయము ప్రభునకి ఆయన శిష్యులలో కానీ అక్కడ ఉన్న జనాలలో కానీ ఎవరు ఆయనకి ఆ ప్రభు నాకు చెప్పలేదు. రెండవది. మూడవది చూస్తే, అంతకుముందు వారిద్దరికి ఏ పరిచయం లేని స్థితిలో ఆయన జక్కయ్య అని, ఆ జక్కయ్య నా కోసం ఎదురు చూస్తున్నాడు అని ప్రభు ఆయన ఎద్దుకు వెళ్ళి జక్కయ్య దిగిరా అని పిలవడం ఆశ్చర్యం. నాలుగవదిగా చూస్తే, పరిచయం లేని వ్యక్తిగా ఉంటూ ఆయనతోటి ఈయనకు ఎటువంటి సంబంధాలు లేనివాడిగా అంటే రిలేషన్షిప్ లేనివాడిగా ఉంటూ ఉండగా, జక్కయ్య దిగిరా, ఈరోజు నేను ఇంటికి వస్తున్నాను, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పడము మరొక ఆశ్చర్యం. ఆశ్చర్యాన్ని బట్టి అప్పటికప్పటికి జక్కయ్యకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలే, ఆయన ఊహించుకోలే. ఎవరో వస్తున్నారు, ధార్యం పడిపోతున్నాడు, ఒక సీఎంఓ లేకపోతే పిఎంఓ లేకపోతే ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో అని క్యాజువల్గా ఒక డాబా ఎక్కి మనం ఈ రోజులు ఎలా చూస్తామో, ఆయన కూడా ఆ రోజులో రోడ్డు పక్కన నుండి చెట్టెక్కి చూస్తున్నాడు. ఎక్కి చూసిన దాన్ని బట్టి ప్రభువు తన హృదయాన్ని చూశాడండి.